హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ఫిఫ్టీ టూకి రావడం జరిగిందండి క్లియర్గా చూసుకొని టోటల్ మనం ఫోర్ థౌసండ్ బిట్స్ చెప్పుకుంటామను జీకే ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయిపోయి జోగ్రఫీ సెవెన్ ఫిఫ్టీ బిట్స్ కంప్లీట్ అయిపోయి హిస్టరీ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయిపోయి అండ్ పాలిటీలోని మనకు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయిపోవడం జరిగిందండి రిమైనింగ్ ఇంకా టూ హండ్రెడ్ బిట్స్ మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలో ఒక ఫిఫ్టీ బిట్స్ చూస్తాం నెక్స్ట్ త్రీ వీడియోస్లో మిగతా వన్ ఫిఫ్టీ కవర్ చేస్తాం పాలిటీ అయిపోయిన తర్వాత ఎకానమీ తర్వాత కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ తర్వాత బయాలజీ కూడా చూడడం జరుగుతుంది సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథ్మెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట ఓకే సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోదాం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ అండి ద నైన్త్ షెడ్యూల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ యాడెడ్ బై అంటున్నాడు మనకి ఒరిజినల్ రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్స్ ఉండేవి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్లో మన రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం ఫస్ట్ గవర్నమెంట్ కూడా ఏర్పడింది ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళ ముందున్న ప్రధానమైన ఫ విధి డ్యూటీ ఏంటి అంటే భూ సంస్కరణలు చేయాలి మరి ఆ భూ సంస్కరణలు చేయడం కోసం కొన్ని భూ సంస్కరణ చట్టాలు తీసుకొని వచ్చారు ప్రభుత్వం కాకపోతే ఆ భూ సంస్కరణ చట్టాలు చాలా వరకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ లేకపోతే డిఫరెంట్ భూ సంస్కరణల చట్టాలు అనేవి డైరెక్ట్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆస్తి హక్కు అనే ఒక ప్రాథమిక హక్కుకి వ్యతిరేకంగా ఉన్నాయి మనప్పుడు దాని చేత చాలామంది న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగేది దాంతో న్యాయస్థానాలు ఎస్ ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అనే కారణము చేత ఆ భూ సంస్కరణ చట్టాలను కొట్టివేసి అవి చెల్లవు అని చెప్పి తీర్పునిచ్చేవి మరి ప్రభుత్వాలకేమో చాలా ప్రధానమైన ఫంక్షన్ డ్యూటీ అనమాట వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన డ్యూటీ ఏంటి అంటే భూ సంస్కరణ చట్టాలు కాకపోతే మరి ఇట్లా అడ్డంకు వస్తుంది అందుకనే ప్రభుత్వం ఆలోచించి ఏం చేసిందంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసింది ప్రభుత్వం ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్లో ఒక కొత్త షెడ్యూల్ యాడ్ చేశారు అది తొమ్మిదవ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ అనమాట ఈ నైన్త్ షెడ్యూల్లో ఏమని చెప్పారు ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం ఏవన్నా సరే కొన్ని చట్టాలను నైన్త్ షెడ్యూల్లో పెడుతుంది ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టున పెట్టినటువంటి చట్టాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కావచ్చు లేకపోతే ఏ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి ఒకవేళ విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి కొట్టివేయడానికి వీలు లేదు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది అంటే ప్రభుత్వము మేము ఏవన్నా చట్టాలను తొమ్మిదవ స్కెడ్యూల్లో పెడితే ఆ చట్టాలు న్యాయ సమీక్షకి గురి కావు జ్యుడిషియల్ రివ్యూకి గురి కావు న్యాయస్థానాలు వాటిని పరిశీలించడానికి వీలు లేదు పరిశీలించిన పిమ్మట అవి రాజ్యాంగం స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కొట్టివేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చేసింది తద్వారా తొమ్మిదవ స్కెడ్యూల్ని మన భారత రాజ్యాంగంలోని చేర్చింది ఇక్కడ ఏమని అడుగుతున్నాడు ప్రశ్న మన భారత రాజ్యాంగానికి తొమ్మిదవ స్కెడ్యూలు ఏ సవరణ ద్వారా చేర్చింది అంటున్నాడు మొదటి సవరణ ద్వారా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి భారతదేశానికి ఒక ఎన్నికల సంఘం ఉంటుంది కదండి ఆ ఎన్నికల సంఘంకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా అతని గురించి కింద నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది సో చూద్దాం ఒక్కొక్కటి మనకి ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ని రాష్ట్రపతి నియమిస్తాడు అంటున్నాడు ఎస్ ఇది కరెక్ట్ అండి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లని కూడా రాష్ట్రపతే నియమిస్తాడనమాట సో ఫస్ట్ ది రైటే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒకవేళ ఈ ప్రధానమైనటువంటి ఎన్నికల కమిషనర్ని తీసివేయాలనుకోండి అతనికి మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిని తీసివేయాలంటే ఏ పద్ధతిని ఫాలో అవ్వాలో ఆ పద్ధతి ప్రధానమైన ఎన్నికల కమిషనర్ తీసివేయాలన్నా అదే పద్ధతిని ఫాలో అవ్వాలి కెన్ బి రిమూవ్డ్ అనమాట కెన్ బి రిమూవ్డ్ బై ద సేమ్ ప్రాసెస్ సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ సేమ్ లైక్ సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టులా ఉంటుంది అంటున్నాడు ఇది కూడా మరి కరెక్టే ఇట్లాగే ఉంటుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఒక ప్రధానమైన ఎన్నికల కమిషనర్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు వీళ్ళని ఎన్నికల కమిషనర్ అంటారు చీఫ్ కాదు వీళ్ళు ఎన్నికల కమిషనర్లు మరి ఇతన్ని రిమూవ్ చేయాలి అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు రూపంలో ఉంటుంది అదే ఇతర ఎలక్షన్ కమిషనర్స్ని ఒకవేళ తీయాలి అంటే ప్రెసిడెంట్ తీయిస్తాడు ప్రెసిడెంట్ అతను తొలగించవచ్చు వీళ్ళని కాకపోతే తొలగించమని చెప్పి కంపల్సరీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతికి సూచన చేయాలన్నమాట సూచన చేసినప్పుడే ప్రెసిడెంట్ వీళ్ళని తొలగిస్తాడు సో ఇది కూడా కరెక్టే మరి టి స్వామినాథన్ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఇది రాంగ్ అండి ఎందుకు అంటే మనకి ఎన్నికల సంఘం ఏర్పడ్డాక మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ అనే అతను పనిచేసారనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు అయినా అంటే ట్వంటీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది సో సుకుమార్ సేన్ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట నాట్ స్వామినాథన్ అందుకని ఇక్కడ ఏది రాంగ్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ సో ఏది రాంగ్ అనేది మన క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ ది ఆన్సర్ నెక్స్ట్ ఫైవ్ నాట్ త్రీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ మన భారత పౌరులకు సంబంధించి ప్రాథమిక విధులు ఉంటాయండి రాజ్యాంగంలోని పార్ట్ ఫోర్ ఏలో పొందుపరిచి ఉంటుంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది అయితే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ పౌరులకి కొన్ని ప్రాథమిక విధులు ఉంటాయి కింద ఇచ్చిన నాలుగులో ఏది భారత పౌరుడికి సంబంధించి విధి కాదు అంటున్నాడు ఫస్ట్ది ఏంటి పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయడం అంటే ప్రజా ఆస్తిని కాపాడుట ఎస్ ఇది ఉంటుందండి మనకు ఒక ప్రాథమిక విధిలో పబ్లిక్ ప్రాపర్టీని వాటిని మనము ప్రొటెక్ట్ చేయాలి అని ఉంటుంది సో ఇది రైటే నెక్స్ట్ ఏమంటున్నాడు మనం పర్యావరణాన్ని సహజ పర్యావరణాన్ని వాతావరణాన్ని రక్షించాలి వాటిని మెరుగుపరచాలి అని ఉంటుంది ఇది కూడా ఉంటుంది మనకి రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో టు ఓబై డి ఆప్షన్ చూద్దాం టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇన్క్వైరీ మనము శాస్త్రీయ నిగ్రహాన్ని మరియు విచారణ స్ఫూర్తిని పెంపొందించుకోవాలండి సైంటిఫిక్ టెంపర్ అంటాం అంటే మనము ఏదన్నా సైంటిఫిక్గా ఆలోచించి మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలి మనము మూఢ నమ్మకాలు అటువంటి వాటివి పెట్టుకోకూడదు అని చెప్పి చెప్తుంది ఒక ప్రాథమిక విధి సో ఇవి కూడా ఉన్నాయి టు మహిళలందరికీ విధేయత మనం చూపడం అనేది మనకి లేదనమాట ఫండమెంటల్ డ్యూటీస్ లో సో ఏది లేదంటున్నాడు కాబట్టి టు ఒబే ఆల్ ద ఉమెన్ మహిళలందరికీ విధేయత చూపడం అనేది ప్రాథమిక విధి కాదు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సుప్రీం కోర్టు ఏ చట్టం సిఫారసు పైన ఏర్పాటు అయ్యింది అని అడుగుతున్నాడు ప్రశ్న ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు పిట్స్ ఇండియా యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టం డెబ్బై డెబ్బై మూడు పదిహేడు వందల డెబ్బై మూడు చార్టర్ యాక్ట్ పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ యాక్ట్ పద్దెనిమిది వందల పదమూడు సెవెంటీన్ నైంటీ త్రీ ఎయిటీన్ నైంటీ త్రీ చార్టర్ యాక్ట్స్ సో ఏ చట్టం ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి పదిహేడు వందల డెబ్బై మూడులో ఒక రెగ్యులేటింగ్ చట్టం చేసిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం దాని ప్రకారంగా దానికి అనుగుణంగానే మన భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు అనేది ఏర్పాటైంది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ ద క్రిస్టియన్ మిషనరీస్ వర్ అలౌడ్ టు స్ప్రెడ్ దే రిలీజన్ ఇన్ ఇండియా అండర్ విచ్ యాక్ట్ క్రిస్టియన్ మిషనరీలు తమ మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయడానికి అనుమతించారు ఏ చట్టం ప్రకారం అంటున్నాడు మనకి బ్రిటిష్ ప్రభుత్వం చాలా చట్టాలు చేసుకుంటూ వచ్చిందండి అందులో ఒక చట్టం ఏంటంటే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం చార్టర్ అంటే అర్థం ఏమిటి అంటే ఇది ఒక అఫీషియల్ ఆర్డర్ అనమాట అఫీషియల్ ఆర్డర్ని చార్టర్స్ అంటారు బ్రిటిష్ పార్లమెంట్ చేసేవారు ఇవి సో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారము క్రిస్టియన్ మిషనరీలు ఎవరన్నా ఉంటే వారు భారతదేశానికి వెళ్ళి వారు మత వ్యాప్తిని చేయవచ్చును అని చెప్పి వాళ్ళకి లీగల్ స్టేటస్ ఇచ్చారు సో ఎయిటీన్ థర్టీన్ చార్టర్ యాక్ట్ ఈస్ ది ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఈస్ రిలేటెడ్ టు అంటున్నాడు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ మనం ఆల్రెడీ పార్ట్ ఫోర్ ఉంటుంది రాజ్యాంగం పార్ట్ ఫోర్లో ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుపుతున్నాయి అందులో ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి అందులో ఒక ఆర్టికల్ అయినా నలభై నాలుగు 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 అంటే యూనిఫామ్ ఉన్నాయి కదా నాలుగు నాలుగు సేమ్ యూనిఫామ్ సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావిస్తుంది క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంత్ క్వశ్చన్ ఇన్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్ సింధీ లాంగ్వేజ్ వాస్ ఇంక్లూడెడ్ అస్ ఫిఫ్టీన్త్ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ ద ఎయిత్ షెడ్యూల్ మన భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఉంటాయండి అవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అయితే ఎనిమిది ఉండేవి ఇప్పుడు మనకి పన్నెండు ఉన్నాయి అయితే ఈ షెడ్యూల్లో ఎనిమిదవ షెడ్యూల్ ఉంటుంది ఎయిత్ షెడ్యూల్ ఈ ఎయిత్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే అధికార భాషల గురించి మాట్లాడుతుంది అధికార భాషల గురించి మాట్లాడుతుంది ఇందులో మనకి అధికార భాషల పరంగా మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో పద్దెనిమిది భాషలను గుర్తించారనమాట స్టార్టింగ్లో పెరుగుతూ వచ్చాయి అండ్ ఈ భాషలను ఎప్పటికెప్పుడు పెరుగుతూ వచ్చేవండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరవై రెండు గుర్తించారనమాట అధికార భాషలుగా రీసెంట్గా ఫోర్ యాడ్ చేశారు సో ముందు ఎయిటీన్ రీసెంట్గా ఉండేవి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఫోర్ యాడ్ చేశారు దాంతో ట్వంటీ టూ అయినాయి అయితే ఈ సింధీ భాష అనేది ఫిఫ్టీన్త్ రీజనల్ లాంగ్వేజ్గా ఎప్పుడు యాడ్ చేశారు అంటున్నాడు ముందు ఫోర్టీన్ ఉండేవి ఆ ఫోర్టీన్లో పెరుగుతూ పెడితే ఎయిటీన్ అయ్యాయి ఎయిటీన్కి కొత్తగా నాలుగు యాడ్ చేశారు దాని తర్వాత ట్వంటీ టూ అయినాయి అయితే ఫిఫ్టీన్త్ భాషగా సింధీ భాషని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారనమాట ఎయిత్ షెడ్యూల్కి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అనేది ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది దాని ప్రకారం ఎయిత్ షెడ్యూల్లోని పదిహేనవ భాషగా సింధీ భాషని చేర్చడం జరిగింది ఓకే కదండి పాయింట్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద లెంగ్యెస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ద వరల్డ్ భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లో అతి పెద్దది అంటున్నాడు ఎస్ అండి మనది లెంగ్యెస్ట్ బల్యెస్ట్ హీ వియెస్ట్ అంటారు అందుకనే మన రాజ్యాంగాన్ని ఏనుగుతో సూచిస్తారు అనమాట ఎందుకు ఏనుగుతో సూచిస్తారు అంటే అంత పెద్దది కనుక అంత వాల్యూమ్ ఉంటుంది కాబట్టి అంత వాల్యూమ్నెస్గా ఉంటుంది మన రాజ్యాంగం అనేది కాబట్టి మన రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో అతి పెద్ద రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం సో దిస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్త్ క్వశ్చన్ హు వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు వ్యవహరించారు అంటున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే అతను మనకి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్త్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు ఫార్మ్ ఎన్యూ స్టేట్ బై ఆల్టరింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులను మార్చడం ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుంది అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు న్యూ స్టేట్స్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీని బైఫర్కేట్ చేసి ఏపీ తెలంగాణగా రెండు రాష్ట్రాలుగా విభజించడం అట్లాగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కు ఉంటుంది అయితే పార్లమెంట్కి అధికారం రాజ్యాంగం ఇస్తుంది ఏ ఆర్టికల్ ఈ అధికారం గురించి తెలియజేస్తుంది అంటున్నాడు మనకి ఆర్టికల్ మూడు ఉంటుందండి ఆర్టికల్ మూడు పార్లమెంటు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే విధానము మరియు వారి యొక్క అధికారము గురించి తెలియజేస్తుంది సో ఆర్టికల్ త్రీ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్త్ క్వశ్చన్ ద టర్మ్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఈస్ మనకి క్యాగ్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది కదండి క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇతని యొక్క పదవీ కాలం ఎంత టెర్మ్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న పదవీ కాలం టెర్మ్ క్యాగ్ యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాలు అండి గుర్తుపెట్టుకోండి సిక్స్ ఇయర్స్ ఇతని పదవీ కాలం ఏ సుప్రీంకోర్టు జడ్జ్ మస్ట్ బీన్ ఏ హైకోర్టు జడ్జ్ ఫర్ ఎట్లీస్ట్ అంటున్నాడు అంటే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏబిసిడీ అట్లా అందులో ఒక కండిషన్ ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా ఒక హైకోర్టులో కానీ లేకపోతే మల్టిపుల్ హైకోర్ట్స్లో కానీ టోటల్గా హైకోర్ట్స్లో ఐదు సంవత్సరాలు జడ్జిగా పనిచేసినట్లుంటాయి అట్లీస్ట్ కనీసం ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ హైకోర్టు జడ్జిగా ఇతను పనిచేస్తే అతనిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించవచ్చును అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఏదన్నా ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలి అంటే కనీసం అతను హైకోర్టులో ఎన్ని సంవత్సరాలు జడ్జిగా వ్యవహరించాలి అంటున్నాడు ఐదు సంవత్సరాలు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్త్ క్వశ్చన్ ఢిల్లీ హైకోర్ట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇప్పుడు ఢిల్లీలో మనకు తెలుసు అది కేంద్రపాలిత ప్రాంతమే అయినప్పటికీ ఢిల్లీలో మనకి సపరేట్ అసెంబ్లీ ఉంటుంది సీఎం ఉంటారు మినిస్టర్స్ ఉంటారు ఎలక్షన్స్ జరుగుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఢిల్లీ యూనియన్ టెరిటరీ అయినప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైన సపరేట్ కోర్టు కూడా ఉంటుంది ఒక కోర్ట్ ఉంటుంది ఒక అసెంబ్లీ ఉంటుంది సీఎం ఉంటున్నాడు అంత మాత్రాన ఢిల్లీ రాష్ట్రం అని చెప్పి మీరు ఎక్కడ అనుకోకండి మీరు ఎక్కడన్నా ఢిల్లీ రాష్ట్రము అని ఎక్కడైనా చదివినా విన్నా కానీ అది తప్పు కేటగారికల్ అనమాట ఢిల్లీ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ నో డౌట్ అబౌట్ దట్ ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతము అయితే ఆ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో కూడా ఒక హైకోర్టు ఉండేది అది అది ఎప్పుడు ఏర్పడింది అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఢిల్లీలోని హైకోర్టు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే ఏర్పాటు అయ్యింది ప్లానింగ్ కమిషన్ ఇస్ వాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి ఎన్నికల సంఘము ఎన్నికల సంఘం అంటున్నాయి ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘము ఈ ప్రణాళిక సంఘము మనకి పంచవర్ష ప్రణాళికను రూపు రూపొందించడంలో కీలకమైన పాత్ర పోషించేది ఈ ప్రణాళిక సంఘం ఇప్పుడైతే అయ్యింది దాని స్థానంలో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు దానిని రద్దు చేశారు ప్లానింగ్ కమిషన్ని అయితే ఈ ప్లానింగ్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని అడుగుతున్నాడు ఇక్కడ అంటే రాజ్యాంగంలో దీని గురించి ప్రస్తావించబడినదా అని అడుగుతున్నాడు రాజ్యాంగంలో ఎక్ ఎక్కడా కానీ మనకి ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం గురించి ఎక్కడ ప్రస్తావించబడలేదు కాబట్టి ఇది నాట్ ఏ నాట్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ సో దిస్ ఇస్ ట్రూ అనమాట హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అంటే సుకుమార్ సేన్ అనే అతను చేశారు ఇతను పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఈ కాలం మధ్యలో ఇతను ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేశారు ఏ బిల్ విచ్ కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ఇంపోజిషన్ రిపీల్ రిమిషన్ ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఇస్ కాల్డ్ ఒక బిల్లు ఉందండి ఆ బిల్లు కేవలం పన్నులు విధించడం లేకపోతే ఏదైనా ఒక పన్నుల్ని రద్దు చేయడం లేదా పన్నుల్లో ఉపశమనం కల్పించడం పన్నుల్లో మార్పు చేయడం లేదా పన్నుల్లో నియంత్రణతో వ్యవహరించే నిబంధనలు మాత్రమే కలుగుందనుకోండి ఏదైనా ఒక బిల్లు మనము ఆ బిల్లుని ఏమంటామంటే మనీ బిల్ అంటాము ఆ బిల్లును మనం ఏమంటామండి మనీ బిల్ అంటాము మనీ బిల్ అని ఎప్పుడు అంటామంటే కేవలం ఈ ఓన్లీ అనే వర్డ్ ఇంపార్టెంట్ అండి కేవలం వీటి గురించి మాత్రమే వ్యవహరిస్తుంది అనుకోండి ఏదన్నా బిల్లు దాన్ని మనం మనీ బిల్ అంటాం వీటితో పాటు వేరే అంశాల గురించి కూడా తెలియజేస్తే అప్పుడు ఈ బిల్ని మనము ఆర్థిక బిల్లు ఫైనాన్స్ బిల్ అని అంటాము కాకపోతే ఇక్కడ కేవలం వీటి గురించే అంటున్నాడు కాబట్టి దాన్ని మనము మనీ బిల్ అని అంటాము ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్త్ క్వశ్చన్ మనకి రాజ్యాంగం తయారు చేసే రాజ్యాంగ పరిషత్లో చాలా కమిటీస్ని నియమించారు అందులో ఒక ప్రధానమైన కమిటీ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అని ప్రశ్న అడుగుతున్నాడు డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండేవారు దీనికి చైర్మన్ వచ్చేసరికి అంబేద్కర్ గారు వ్యవహరించారు హూ వాస్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ భారత రాజ్యాంగ సలహాదారుడుగా ఎవరు ఉండేవారు మనము రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఒక రాజ్యాంగానికి సలహాదారుడుగా బిఎన్ రావు అనే అతను ఉండేవారండి బిఎన్ రావు ఈ బిఎన్ రావు గురించి ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఎట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి ఐసీజి అని ఉంటుందండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట ఇది ఒక అంతర్జాతీయ కోర్ట్ ఇది ఆ కోర్టులో న్యాయమూర్తిగా మొట్టమొదటి మన భారతీయ జడ్జి ఎన్ అంటే అపాయింట్ నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే బిఎన్ రా బిఎన్ రావు ఫస్ట్ ఇండియన్ జడ్జి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో ఈ పాయింట్ ఓకే కండి నెక్స్ట్ విచ్ ఇండియన్ ఆర్టిస్ట్ డెకరేటెడ్ ద హ్యాండ్ రిటర్న్ కాపీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం రాజ్యాంగము చేతితో రాసిన కాపీ ఉంటుంది కదండి హ్యాండ్ రిటర్న్ కాపీ దానికి ఏ భారతీయుడు కళాకారుడు దాన్ని అలంకరించాడు చాలా మంచి డిజైన్ ఉంటుందండి చాలా మంచి డిజైన్ ఉంటుందన్నమాట మన భారత రాజ్యాంగం సో ఆ డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు కళాకారుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు అది చేసిన వ్యక్తి నందలాల్ బోస్ అనమాట నందలాల్ బోస్ అనే అతను డిజైన్ చేశాడు మన రాజ్యాంగం యొక్క హ్యాండ్ రిటర్న్ కాపీని

ఇక్కడ ఏమంటున్నాడంటే గవర్నర్ని ప్రమ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటున్నాడండి క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ అడ్మినిస్టర్ టు ద గవర్నర్ బై ది గవర్నర్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు గవర్నర్కి ఎవరండి చేయిస్తారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ హైకోర్టు అతను గవర్నర్కి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు మరి అదే విధంగా ప్రెసిడెంట్కి చూసుకుంటే మరి ప్యారలల్ ఉంటుంది కదా ప్రెసిడెంట్ గవర్నర్ మనకి ప్రెసిడెంట్కి ఎవరు చేస్తారు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అనే అతను ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రెసిడెంట్కి అదేవిధంగా గవర్నర్ చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్టు అనే అతను అతనికి గవర్నర్కి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ మనకి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు కదా అతని యొక్క ఎన్నిక విధానము గురించి తెలియజేసే ఆర్టికల్ నిబంధన ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ అరవై ఆరు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం తెలియజేస్తుంది ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ హూ కెన్ రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఇస్ ఆఫీస్ ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగించవచ్చు అంటున్నాడు ఉపరాష్ట్రపతి మరి ఆబ్వియస్లీ ఎవరు తొలగించవచ్చు అండి అతనికన్నా పెద్దగా ఉన్న వ్యక్తి అతనికన్నా పెద్దగా ఉన్న వ్యక్తి అంటే రాష్ట్రపతి అనమాట సో ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఫర్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ కండక్టెడ్ బై మన భారతదేశంలో పార్లమెంట్ సభ్యులకు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులకు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు ఆబ్వియస్లీ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కదండి అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరికి పార్లమెంట్ సభ్యులకి లేదా రాష్ట్ర స్టేట్లో ఉన్న శాసనసభల అసెంబ్లీ సభ్యులకి ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్లు అవనివ్వండి విలేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవనివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారు అంటే ఆ రాష్ట్రం యొక్క ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలు నిర్వహిస్తుంది వీళ్ళకి ఇక్కడ మనకి ఇదే కదండి ఇష్యూ వచ్చింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రీసెంట్గా లోకల్ ఎలక్షన్స్ చూసుకుంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రభుత్వానికి పడట్లేదు మరియు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న స్టేట్ ఎలక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్కి వాళ్ళకి పడట్లేదు సో ఈ ఇతను ఎవరు అంటే రాష్ట్రానికి ఒక ఎలక్షన్ కమిషనర్ అందుకనే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి స్థానిక ఆ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంటుంది వాళ్ళు నిర్వహిస్తారు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మెంబర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై మనకి కేంద్రంలో ఎన్నికల సంఘం ఉంటుంది కదండి భారతీయ ఎన్నికల సంఘం బా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అతనితో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు మెంబర్స్ ఇద్దరు సభ్యులు మెంబర్స్ ఉంటారు ఈ మెంబర్స్ని ఏమంటారు ఎలక్షన్ కమిషనర్స్ అంటారు ఇతరులు చీఫ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇది వీళ్ళు ఎలక్షన్ కమిషనర్లు అనమాట ఇద్దరు ఇతన్ని మనం ఆల్రెడీ చూసాం ఎవరు ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తారు నియమిస్తారు అని మరి వీళ్ళిద్దరిని ఎవరు నియమిస్తారు అని ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు వీళ్ళిద్దరిని కూడా రాష్ట్రపతి ప్రెసిడెంటే నియమిస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ దేర్ విల్ బి ఎన్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా మనకి భారత రాజ్యాంగంలో ఏ అధికరణ మన భారతదేశంలో ఒక ఎన్నికల సంఘం ఉండాలి అని తెలియజేస్తుంది అంటున్నాడు మన ఇండియా చాలా వరకు ఫేమస్ దేనికి అంటే లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ అనమాట అది నిర్వహించడంలో ప్రధానమైన పాత్ర అంటే ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటండి ప్రజలు వారికి నచ్చిన వాళ్ళని వారు ఎన్నుకునే విధానం ఇందులో మరి ఎలక్షన్స్ చాలా కీలకమైన ప్రధానమైన పాత్ర పోషిస్తాయి మరి ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట సో అది చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి అటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఒకటి ఉండాలి అని తెలియజేసే అధికరణ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ ఆర్టికల్ త్రీ టూ ఫోర్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ నేను ఏం జరుగుతుందో అంటే భారతదేశంలో ఒక ఎన్నికల సంఘం ఉండాలి అని చెప్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఇన్ ద లోక్సభ ఈస్ అంటున్నాడు ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ మనకి పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి ఒకటి లోక్సభ ఒకటి రాజ్యసభ లోక్సభలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారండి లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎలక్టెడ్ వారు ఉంటారు ఎన్నికైన వాళ్ళు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ ఉంటారు అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే జనవరి ఇరవై ఇరవైలో డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇక మీద నుంచి వచ్చే ఎన్నికలలో ఈ ఇద్దరు నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా ఆంగ్లో ఇండియన్స్ సో దీన్ని రద్దు చేస్తాము అని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పింది సో ఓవరాల్గా మనకి లోక్సభలో నార్మల్గా చూసుకున్నట్లయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ మంది మెంబర్స్ ఉంటారనమాట అయితే ఆ ఫైవ్ ఫార్టీలో ఫైవ్లో కూడా కొన్ని సీట్స్ని రిజర్వ్ చేస్తారు ఎస్సీకి కొన్ని సీట్స్ రిజర్వ్ చేస్తారు నెక్స్ట్ ఎస్టీలకి కొన్ని సీట్స్ని రిజర్వ్ చేస్తారు వీళ్ళకి ఏ విధంగా రిజర్వ్ అయ్యి ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం మనకి పార్లమెంట్లో అండి ఎస్సీలకి ఓకే ఇక్కడ ఎయిటీ ఆప్షన్ ఏంటి ఇవి ఇచ్చాడు ఇక్కడ ఇది నోట్ చేసుకోండి ఏదో ఒక ఆప్షన్ తీసేసేయండి ఎయిటీ ఫోర్ అని పెట్టుకోండి ఎస్సీకి ఎయిటీ ఫోర్ సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరుగుతుంది లోక్సభలో ఎస్టీకి వచ్చేసరికి ఫార్టీ సెవెన్ సీట్స్ని రిజర్వ్ చేస్తారండి సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎయిటీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ మన లోక్సభలో ఎస్సీల కోసం ఎనభై నాలుగు సీట్లను రిజర్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీల కోసం నలభై ఏడు సీట్లను రిజర్వ్ చేయడం జరుగుతుంది సో ఎయిటీ ఫోర్ సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద లోక్సభ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఎయిటీ ఫోర్ అని పెట్టుకోండి ఒక ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ గివ్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎలెక్టరల్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ మన భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థ ఎన్నికల విధానం ఎన్నికల గురించి ప్రస్తావించే అధికరణలు ఏవేవి అంటున్నాడు మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల గురించి మాట్లాడతాయండి ఎలక్షన్స్ గురించి మాట్లాడతాయి అన్నమాట సో ఎలక్షన్స్ గురించి మాట్లాడే ఆర్టికల్స్ ఏవి అంటే అయితే ఇవి ఏ భాగం కింద వస్తాయండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ అంటే ఎన్నికల గురించి ప్రస్తావించే ఏ రాజ్యాంగంలోని ఏ భాగం అని అడిగాడు అనుకోండి ప్రశ్న అప్పుడు మీరు ఆన్సర్ పార్ట్ పదిహేను అని చెప్పాలి భారత రాజ్యాంగంలోని పార్ట్ పదిహేను ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ ఇందులో ఉంటాయి ఇవి ఎన్నికల గురించి తెలియజేస్తాయి సో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ ది స్మాలెస్ట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ జనరల్ ఎలక్షన్స్ బై ఏరియా మనము ఏరియా పరంగా మాట్లాడినట్లయితే విస్తీర్ణం పరంగా మాట్లాడినప్పుడు అన్నిటికన్నా చిన్నటువంటి నియోజకవర్గం లోక్సభ లోక్సభ ఎంపీ నియోజకవర్గం ఏది అంటున్నాడు ఏరియా ఢిల్లీలోని చాందినీ చౌక్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతానికి సంబంధించి ఎంపీ లోక్సభ నియోజకవర్గం చాలా చిన్నదన్నమాట సో భారతదేశంలోనే అతి చిన్న లోక్సభ ఎంపీ నియోజకవర్గం పరంగా అంటే ఏంటి అంటే చాందినీ చౌక్ ఇన్ ఢిల్లీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అంటున్నాడు ఇది హైకోర్టు జడ్జెస్ అంటే ఇక్కడ హైకోర్ట్ అని పెట్టుకోండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జుల యొక్క నియామకం గురించి తెలిపే అధికరణ ఏది అంటున్నాడు ఆర్టికల్ టూ వన్ సెవెన్ హైకోర్టు జడ్జుల యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది సో ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోక్స్ లోకాయుక్త వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా ఎగ్జామినేషన్స్లో ఈ ప్రశ్న అయితే అడిగాడు మనకి లోకయుక్త అనే ఒక వ్యవస్థ ఉంటుంది ఇది ఒక న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థను మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో పెట్టడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు మహారాష్ట్రలో లోకయుక్త వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి వెన్ డిడ్ ద లోక్పాల్ అండ్ ద లోక శాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ మనకి రెండు వేల పదమూడులో ఒక చాలా ప్రముఖమైన చట్టాన్ని చేశారు ఆ చట్టం పేరే లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అయితే ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి లోక్పాల్ అండ్ లోకయుక్త చట్టం అనేది జనవరి రెండు వేల పదమూడులో నుంచి మనకు అమల్లోకి వచ్చిందండి సో జనవరి టూ థౌజండ్ థర్టీన్ ఈ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హూ అపాయింట్స్ ద లోకాయుక్త అండ్ ద ఉప లోకాయుక్త ఒక లోకాయుక్తకి ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అతన్ని మనం లోకాయుక్త అంటాము అతని కింద ఒక ఉప లోకాయుక్త ఉంటారు వైస్ లోకాయుక్త అనమాట వీరిని ఎవరు నియమిస్తారు అనే ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ ఈ లోకయుక్త ఉపలోకయుక్త ఇవి చూస్తే ఒక రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర గవర్నర్కి ఈ అధికారం ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ థర్డ్ క్వశ్చన్ విచ్ స్టేట్స్ లోకయుక్త యుక్త సాఫీస్ ఈస్ కన్సిడర్ టు బి ద స్ట్రాంగెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ స్కోప్ అధికారం పరంగా బలం పరంగా ఏ రాష్ట్రంలోని లోకయుక్తని మనము చాలా బలము కలిగినది లోకయుక్త అని చెప్తాము మనకి మొట్టమొదటిసారిగా అయితే లోకయుక్త మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు కానీ కర్ణాటకలో ఉన్న లోకయుక్త వ్యవస్థ జనరల్గా మన భారతదేశంలో ఉన్న అన్ని లోకయుక్త వ్యవస్థలో కల్లా బలమైనది సమర్థమైనది అని చెప్పి మనము చెప్తుంటాం సో కర్ణాటక లోకయుక్త ఇస్ కన్సిడర్డ్ టు బి ది స్ట్రాంగెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ స్కోప్ వాళ్ళ పరిధి వాళ్ళ అధికారం పరంగా చూసుకున్నట్లయితే కర్ణాటక లోకయుక్త చాలా శక్తివంతమైనది నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఈస్ మనకి పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి కదండి ఉభయ సభలు ఒకటి లోక్సభ ఇంకోటి రాజ్యసభ లోక్సభ మనము దిగువ సభ అంటాము ఎగువ సభ రాజ్యసభ ఈ రాజ్యసభలో కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం స్ట్రెంగ్త్ సభ్యులు ఎంతమంది ఉండొచ్చు అంటే రెండు వందల యాభై మంది సభ్యులు ఉండవచ్చు రాజ్యసభలో దిస్ ఈజ్ ది మాక్సిమమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మనీ బిల్ సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఏ అధికరణ తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఇది కేవలం ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలుగుతాం ఈ బిల్ అనేది అడుగుతున్నాడు మనకి పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయని మనం అనుకున్నాం కదండి ఏంటి లోక్సభ రాజ్యసభ జనరల్గా ఒక సాధారణ బిల్ ఆర్డినరీ బిల్ కనుక మనం పరిగణించినట్లయితే ఇది ఎక్కడన్నా ప్రవేశపెట్టచ్చు లోక్సభలో అన్న ప్రవేశపెట్టచ్చు రాజ్యసభలో అన్న ప్రవేశపెట్టవచ్చు కానీ ఒకవేళ అది కనుక మనీ బిల్ అయితే మనము ఖచ్చితంగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలము మనీ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు సో ఫస్ట్ పాయింట్ క్లియర్ కదండి మనీ బిల్ కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టవచ్చు అయితే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఉంటుంది ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మనీ బిల్ గురించి ప్రస్తావిస్తుంది సో ఆర్టికల్ వన్ టెన్ లోక్సభలోనే ప్రవేశపెట్టవచ్చు చూడండి వన్ టెన్ రాజ్యసభ వన్ టెన్ లోక్సభ వన్ టెన్ లోక్సభ అనేదే కదండి మరి మన ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ విచ్వ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ లోక్సభలో సభ్యుడు అనగా లోక్సభ ఎంపీ అవ్వడానికి కొన్ని అర్హతలు కావాలి ఆ అర్హతల గురించి కింద ఇచ్చిన నాలుగులో ఏది ఉండదు అంటున్నాడు లోక్సభ ఎంపీగా పోటీ చేసి గెలవాలి అంటే పోటీ చేయాలి అంటే కొన్ని అర్హతలు అనేవి అవసరం అండి కొన్ని షరతులు ఉంటాయి అవన్నీ అర్హతలు మనము దానికి పాస్ అయినప్పుడే అర్హతలకి మనం ఎలిజిబుల్ అనమాట పోటీ చేయడానికి అయితే కింది చిన్న నాలుగులో ఏది అర్హతలో మనకి ప్రస్తావించబడని అర్హత ఏది అంటున్నాడు అంటే అర్హతలో ప్రస్తావించి ఉండదు ఏది అంటున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అనేది ఎస్ ఉంటుందండి ఒక లోక్సభ ఎంపీగా మనము పోటీ చేయాలి అంటే మనకి వయసు కనీసం ము ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి రాజ్యసభ ఎంపీ అయితే ముప్పై కన్నా ఎక్కువ ఉండాలి ఎమ్మెల్యే అయితే ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఉండాలి ఎమ్మెల్సీ అయితే ముప్పై కన్నా ఎక్కువ ఉండాలి గవర్నరు ప్రెసిడెంట్ అయితే ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఉండాలి సర్పంచ్ అంటే ఇరవై ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి సో ఇవన్నీ వయస్సుకు సంబంధించి అనమాట లోక్సభలో సభ్యుడికంటే ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఉండాలి అనేది రైట్ మెంటలీ సౌండ్ అతను మెంటలీ సౌండ్ ఉండాలండి మెంటలీ సౌండ్ అంటే ఏంటి అంటే అతనికి ఎటువంటి మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు సో ఇది కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు అంటే ప్రభుత్వం చేత ఏదన్నా పారిశోధకం లభించే ఏదైనా లాభం చేకూర్చే పోస్ట్లో పదవుల్లో అతను ఉండకూడదు సో ఇది రైటే మస్ట్ బీ ఫ్రమ్ ఆర్ట్స్ ఫీల్డ్ అనేది తప్పండి అట్లాగేం లేదు ఈ ఫీల్డ్కి సంబంధించి వ్యక్తి మాత్రమే ఉండాలి అటువంటిది ఏమీ లేదనమాట ఎవరన్నా పోటీ చేయొచ్చు సో డి అనేది రాంగ్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ డి అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం లోక్సభ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత గరిష్ట బలం ఎంత అంటున్నాడు భారత రాజ్యాంగం ప్రకారం మనకి ఇందాకనే ఒక ప్రశ్న ఏం చూసాము రాజ్యసభ యొక్క గరిష్ట సంఖ్య ఎంత అని చూసాము ఎంత అనుకున్నాము రెండు వందల యాభై అనుకున్నాం మరి అదేవిధంగా ఇక్కడ లోక్సభ గురించి ఇప్పుడు అడుగుతున్నాడు మనకి పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి దిగువ సభ లోక్సభ ఎగువ సభ రాజ్యసభ రాజ్యసభ గురించి ఇందాకే చూసాం రెండు వందల యాభై ఉండాలి లోక్సభకి మాక్సిమం స్ట్రెంగ్త్ అనేది ఫైవ్ ఫిఫ్టీ టు మాక్సిమం స్ట్రెంగ్త్ మన భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం ఐదు వందల యాభై రెండు మంది ఉండవచ్చు

మ్యాక్సిమం గరిష్టంగా రెండు వందల యాభై మంది ఉండొచ్చు అని మనం చూసాం ఇందాకనే అయితే ఈ రెండు వందల యాభైలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది రాష్ట్రాల నుంచి స్టేట్స్ నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి యూనియన్ టెరిటరీస్ నుంచి ఉంటారు మిగిలిన పన్నెండు మందిని రాష్ట్రపతి ఇతను వీళ్ళని నియమిస్తాడు వీళ్ళని నామినేట్ చేస్తాడు వీళ్ళు వేరు వేరు కళల్లో బాగా పేరు తెచ్చుకొని భారతదేశానికి మంచి పేరు తెచ్చిన వారికి వారి గుర్తింపుగా ఈ పన్నెండు మందిని నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది నామినేట్ చేసిన వాళ్ళు పన్నెండు మంది ఇక్కడ అడిగినది ఏంటి అంటే రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాణిత పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ఉండొచ్చు అంటున్నాడు కాబట్టి ఆన్సర్ అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్త్ క్వశ్చన్ వాట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మనకి పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయి వాటిని పార్లమెంటరీ కమిటీలు అంటాము అందులో ఒక కమిటీనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్యాక్ అంటామన్నమాట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దీనికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్స్ కింద ఇచ్చాడు ఏది కరెక్ట్ ఏది రాంగు అనేది మనము చూడాలి ఫస్ట్ పాయింట్ కనుక మనం పరిశీలించిన పరిశీలించినట్లయితే ప్యాక్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటైంది అంటున్నాడు ఇది రైట్ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు అయ్యింది నెంబర్ టూ ఏమంటున్నాడు దీని యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటి అంటే వీళ్ళు చేయాల్సిన విధి ఏమిటి అంటే క్యాగ్ ఉంటుంది కదండి క్యాగ్ ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది ఆ రిపోర్ట్ తీవ్రంగా అధ్యయనం చేసే అనేది వీళ్ళ ప్రధానమైన ఫంక్షన్ అనమాట ప్యాక్ యొక్క ఫంక్షన్ ప్యాక్లో మొత్తం ఇరవై రెండు మంది ఉంటారు ఆ ఇరవై రెండు మందిలో పదిహేను మంది లోక్సభ నుంచి ఉంటారు ఏడుగురు రాజ్యసభ నుంచి సభ్యులుగా ఉంటారు ప్యాక్లో థర్డ్ కూడా కరెక్టే నెక్స్ట్ ఈ ప్యాక్ అనేది ఒక సంవత్సరం టర్మ్ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఒక ప్యాక్ని ఏర్పాటు చేస్తుంటారు సో ఈ ప్యాక్ యొక్క పదవీ కాలం ఒక సంవత్సరం అంటున్నాడు ఇది కరెక్టే కాబట్టి ఇక్కడ ఏవేవి కరెక్ట్ అంటున్నాడు వన్ ఏబిసిడి అన్నీ కరెక్టే సో ఆల్ ఆర్ ట్రూ అండి ఇక్కడ ఆన్సర్

ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సివిసి మనము సీవిసిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేశాము దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అనేది న్యూ ఢిల్లీలో ఉంటుంది న్యూఢిల్లీలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ అండి సివిసి యొక్క సివి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటయ్యింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది అయితే దీని యొక్క మొట్టమొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటున్నాడు ఫస్ట్ సీవీసీ ఎవరు అంటున్నాడు మనకు ఫస్ట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ నిట్టూర్ శ్రీనివాసరావు అండి ఎన్ శ్రీనివాసరావు అనతను ఫస్ట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సీవీసీ అనమాట

గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళ మీద కరప్షన్ అనే నిందలు ఉన్న వాళ్ళకి పరిశీలించి కరప్షన్ చేసినట్లయితే శిక్షిస్తుంది అనమాట సో ఎవరన్నా అంటే లంచం తీసుకున్న కేసులు ఉంటాయి కదండి కరప్షన్ వాటిని డీల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఈ పాయింట్ ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్కి సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఆ స్టేట్కి సంబంధించిన శాఖ ఉంటుంది యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ సో ఏసీబీ వాళ్ళు జనరల్గా స్టేట్లో వ్యవహరిస్తారు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు కంట్రోల్లో ఉంటారు సెంట్రల్ పరంగా అయితే సిబిసి ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది సంతానం కమిటీ సూచనల మేరకు ఏర్పాటైంది ఎప్పుడు ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటైంది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది న్యూఢిల్లీలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ద పోస్ట్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈస్ క్రియేటెడ్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే ఏ చట్టం ఉంది గనుక మనము భారతదేశంలో ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ని నియమించవలసి వస్తుంది అంటున్నాడు సమాచార కమిషనర్లు అనమాట ఇన్ఫర్మేషన్ కమిషనర్లు సమాచార కమిషనర్లు ఎందుకు పెట్టాలి సమాచార హక్కు సమాచార చట్టం ఉంది కాబట్టి సమాచార చట్టం ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ సంవత్సరం ఇది టూ థౌజండ్ ఫైవ్ సో మనకి ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ అనే ఒక చట్టం చేశారు ఈ చట్టం ప్రకారము మనకి కేంద్రంలో ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటైంది రాష్ట్రాల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటైంది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు అతనితో పాటు సభ్యులు ఉంటారు మెంబర్స్ రాష్ట్రంలో కూడా ఇన్ఫర్మేషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు వీళ్ళతో పాటు సభ్యులు కూడా ఉంటారు సో వీళ్ళందరినీ నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ వలన ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మరి ఇందాకే మనం చూసాం ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనము ఇన్ఫర్మేషన్ కమిషనర్ని నియమించవలసి వస్తుంది అయితే అటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో సమాచార కమిషనర్లు వారు ఎంతకాలం పదవీ కాలంలో ఉంటారు వాళ్ళు కాలం ఎన్ని సంవత్సరాలు అని ప్రశ్న అడుగుతున్నాడు వీరి యొక్క పదవీ కాలం అండి ఐదు సంవత్సరాలు అయితే వీళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు దాటకూడదు వీళ్ళు సో ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ఎవరీ సేర్లేరు ఏది ముందైతే అది ఫైవ్ ఇయర్స్ అంటే దీని అర్థం ఏంటో చూడండి ఒక వ్యక్తి యొక్క వయసు అరవై రెండు సంవత్సరాలు అనుకోండి అతన్ని ఇన్ఫర్మేషన్ కమిషనర్ సమాచార కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్గా అనుకోండి అతను మూడేళ్ళు చేసాక అరవై ఐదు వేలు వచ్చేస్తే అరవైదులు దాటాక అంటే ఏళ్ళు దాటిపోతున్నాయి కాబట్టి అతన్ని ఇంకా పదవి అయిపోద్ది అనమాట అతనిది అతను మరి ఐదు సంవత్సరాలు సరే సార్ పదవీ కాలం అంటే ఎస్ ఫైవ్ ఇయర్సే కానీ ఇంకో కండిషన్ కూడా ఉంది ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్చెవరీ చేయలేరు ఏది ముందే అయితే అది అతను ఒకవేళ అరవై ఐదేళ్ళు ముందే నిండినట్టయితే అతను రిటైర్ అయిపోతాడు ఐదేళ్ళు నిండినట్టు అయితే రిటైర్ అయిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి యాభై ఆరు సంవత్సరంలోనే రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమించారనుకోండి ఇతను ఐదు సంవత్సరాలు చేస్తాడు అప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు వస్తుంది ఐదు సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇతను రిటైర్ అవుతాడు కానీ ఇక్కడ అరవై ఐదు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇతను మూడు సంవత్సరాలు చేసినప్పటికీ రిటైర్ అయిపోతాడు కాబట్టి దాని అర్థం అదనమాట ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ఎవర్ ఈ సెర్లియర్ ఏది ముందైతే అదనమాట ఎవర్ ఈ సెర్లియర్ అంటే అర్థమైంది కండి ఏది ముందైతే అది ఐదు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇతను పదవీకాలం వయసు అరవై కన్నా తక్కువ ఉన్నంత కాలం ఐదు సంవత్సరాల వరకు ఇతను రాష్ట్ర సమాచార కమిషనర్గా పదవీకాలం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు సమాచార చట్టం రెండు వేల ఐదు ప్రకారం కేంద్రంలో ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని మనము నియమించాము పెట్ అంటే ఏర్పాటు చేశాము రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేశాం దానికి రాష్ట్రంలో ఉన్న సమాచార కమిషన్కి హెడ్ ఎవరు అంటే రాష్ట్ర సమాచార కమిషనర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి సంబంధించి కింద నాలుగు పాయింట్స్ ఇచ్చారు ఏది సరి కానిది అని అడుగుతున్నాడు సో ఒక్కొక్కటి చూద్దాం మనం ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్ను ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ నియమిస్తారు అంటున్నాడు ఇక్కడ ప్రశ్న సో ఇక్కడ ఆప్షన్ ఇది రైట్ అండి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సమాచార కమిషనర్ను ఆ రాష్ట్ర యొక్క గవర్నర్ నియమిస్తాడు సో ఏ అనేది రైటే నెక్స్ట్ మనము సి చూద్దాం ఈ రాష్ట్ర సమాచార కమిషనర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ రిపోర్ట్ని అతను తయారు చేసి అతను ప్రవేశపెడతాడు అసెంబ్లీలో అంటూ సి ఇది రైటే అనమాట మనకి సో రాష్ట్ర ఎన్నిక సమాచార కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాడు అనేది రైట్ డి చూద్దాము ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సమాచార కమిషన్లో ఎవరెవరు ఉండవచ్చు అంటే ఒక ప్రధానమైనటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు చీఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు సభ్యులు మిగతా కమిషనర్స్ ఉంటారు వాళ్ళు పది మంది మించరాదు అనమాట అంటే రాష్ట్రాల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది అందులో ఒక చీఫ్ రాష్ట్రానికి సంబంధించి ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు అతనితో పాటు పది మంది ఆ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు మ్యాక్సిమం అంటే పది మంది దాకా వాళ్ళు ఉండొచ్చు అంటే మ్యాక్సిమం టెన్ మెంబర్స్ ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అనమాట కాకపోతే మ్యాక్సిమం పది మందిని దాటకూడదు కాబట్టి ఇది రైటే చీఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు అతనితో పాటు నాట్ మోర్ దాన్ టెన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటే పది మందిని మించి ఉండరాదు పది మంది వరకు ఉండవచ్చు బిఎం అంటున్నాడు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కెన్ బి అపాయింటెడ్ అతను తిరిగి మళ్ళీ మనము నియమించవచ్చును అంటాడు ఇక్కడ ఒక రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ని ఇది తప్పు ఎందుకు అంటే అతను కాలం ఒకసారి చేసిన తర్వాత ఇతను మళ్ళీ రిఅపాయింట్ చేయడానికి వీలు కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకు వీలు పెట్టారు ఇది ఇట్లా ఉంటేనే ఆ సంస్థ యొక్క ఇండిపెండెన్స్ స్వతంత్రత అనేది ఉంటుంది ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ పక్షపాతం కానీ అది ఫేవర్ కానీ లేకపోతే ఎటువంటి అంటే లోపం కానీ ఉండకుండా అనమాట ఈ యొక్క సభ్యులు కాబట్టి బి ఇస్ ది రాంగ్ ఆన్సర్ దే కెనాట్ బి రీ అపాయింటెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ హూ కెన్ రిమూవ్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్ను ఎవరు తొలగించగలుగుతారు అంటున్నాడు మనము ఆల్రెడీ ఏం చూసాము ఈ రాష్ట్ర సమాచార కమిషనర్ను ఎవరు నియమించవచ్చు అని చూసాం ఎవరు గవర్నర్ ఆ రాష్ట్ర యొక్క గవర్నర్ ఎవరు తొలగించవచ్చు అంటే మరి అతనే అపాయింట్ చేశాడు కాబట్టి మరి వీళ్ళకి సంబంధించి అతనే తొలగించగలుగుతాడు అంటే గవర్నర్ కెన్ రిమూవ్ ది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర సమాచార కమిషనర్ను తొలగించగలుగుతాడు అనేది రైట్ రాష్ట్ర గవర్నర్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్వశ్చన్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ ద స్టేట్ చీఫ్ అండ్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కెన్ బి రిమూవ్డ్ బై ద గవర్నర్ ఈ క్రింద పరిస్థితుల్లో గవర్నర్ చేత రాష్ట్ర చీఫ్ మరియు ఇతర రాష్ట్ర కమిషనర్లు ఎప్పుడెప్పుడు తొలగించవచ్చు ఇందాక మనం ఏం చూసాం ప్రశ్నలు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సమాచార కమిషనర్లు అయినా ఇతరు కమిషనర్లు అన్నా గవర్నర్ చేత తొలగించగలుగుతారు అని చూసాం ఇందా క్వశ్చన్లో ఈ క్వశ్చన్ దాని కంటిన్యూషన్ ఏంటి ఏ ఏ గ్రౌండ్స్లో తొలగించగలుగుతాడు ఏ సందర్భాల్లో గవర్నర్ తొలగించారు గవర్నర్కి ఇష్టం ఉన్నట్టు నేను తీసేస్తున్నాను అనలేడండి కొన్ని గ్రౌండ్స్ ఉండాలన్నమాట కొన్ని పరిస్థితుల్లోనే గవర్నర్ తీగలుగుతూడాలి ఏ ఏ సందర్భాల్లో తీయగలుగుతాడు అనేది మనం ఇక్కడ చెప్పాలి డి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది అంటే విచ్ ఓ ద ఫాలోయింగ్ సర్కంస్టాన్సెస్ కెన్ బి రిమూవ్ బై ద గవర్నర్ అంటున్నాడు ఏది కాదు అనేదండి ఇక్కడ ఆన్సర్ విచ్ ఔ్ ద ఫాలోయింగ్ సర్కంస్టాన్సెస్ ద స్టేట్ చీఫ్ అండ్ ఎనీ అదర్ కెన్ బి రిమూవ్ కెన్ నాట్ బి రిమూవ్డ్ అంటే ఏది కాదు అని ఏది రీజన్ కాదు ఏ సందర్భము సరైనది కాదు అన్నట్టు అనమాట ఇక్కడ చూస్తే ఫస్ట్ చూస్తే అతను దివాలా తీసాడు అనుకోండి ఫీజ్ అడ్జస్జ్డ్ ఇన్సాల్వెంట్ అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఒక న్యాయస్థానం ధృవీకరించింది ఎస్ అతను దివాలా తీశాడు బ్యాంకులో అని సో అతను నీ అంటే అతను అప్పుడు తీసివేయచ్చు రాష్ట్ర గవర్నర్ అతన్ని ఎందుకంటే మరి అతనికి ఆ నైతిక విలువలు లేనప్పుడు ఇతన్ని ఎట్లా నియమిస్తామండి అతను ఎట్లా కొనసాగిస్తాము రాష్ట్ర సమాచార కమిషనర్గా సో వన్ అనేది ఉంటుంది గ్రౌండ్ ఏ అనమాట ఫర్ రిమూవల్ బీ చూసుకున్నట్లయితే అతను ఏదన్నా ఒక ప్రభుత్వానికి సంబంధించి పెయిడ్ జాబ్లో పనిచేస్తున్నాడు అనుకోండి అతను ఏదైనా ఒక సంస్థలో పనిచేసినప్పుడు మరి అతనికి డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ సంస్థకి సంబంధించో లేకపోతే ఏదన్నా ఇతను దృష్టికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఫేవర్ చేయాల్సే వస్తుంది ఎందుకంటే ఆ సంస్థలో ఇతనికి ఆర్థికంగా కూరుస్తున్నారు కాబట్టి అతను వాళ్ళకి ఫేవర్గా వెళ్ళవలసి వస్తుంది అందుకని చెప్పి ఒకవేళ ఏదన్నా ఒక వ్యక్తి ఏదన్నా బయట పెయిడ్ జాబ్లో ఇతను కనుక వ్యవహరిస్తున్నట్లయితే అది గవర్నర్కి తెలిసినట్లయితే ఆ సందర్భంలో కూడా గవర్నరు ఆ రాష్ట్ర సమాచార కమిషనర్లు తొలగించవచ్చు సో బి కూడా రైటే నెక్స్ట్ గవర్నర్ యొక్క దృష్టిలో ఇతను అసమర్థుడు అతను అనర్హుడు అని భావించడం అనుకోండి గవర్నర్ అప్పుడు కూడా గవర్నర్ అతను తొలగించవచ్చు అనర్హుడు అసమర్థుడు అని భావించినప్పుడు కూడా డి ఏంటి అంటే ఇతను దేవుడిని నమ్మకపోతే ఆ సందర్భంలో కూడా ఇతను తొలగించవచ్చు అనేది రాంగ్ అండి ఏ దేవుడిని నమ్మాలి దేవుని నమ్మాలా లేదా అనేది అతను అతని పర్సనల్ ఛాయిస్ సో దాన్ని దీన్ని లింక్ చేయకూడదు అదే అతను పర్సనల్ ఇష్టం అనమాట పర్సనల్ ఛాయిస్ సో దిస్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బై ది స్టేట్ గవర్నర్ సో అతను ఈ ఆప్షన్ అనేది సరైన గ్రౌండ్ కాదండి అతను తొలగించవ తొలగించవచ్చు అనే గ్రౌండ్ ఇది కాదు ఈ మూడు సందర్భాల్లో తొలగించవచ్చు కానీ ఈ సందర్భంలో తొలగించలేము ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ హౌ మెనీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ రాష్ట్రాల్లో ఎన్ని సమాచార కమిషనర్లు ఉంటారు అంటున్నాడు అయితే మనకి రాష్ట్రంలో సమాచార కమిషన్ అయితే ఉంటుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దేనికి అనుగుణంగా ఇది ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు అనుగుణంగా అయితే ఎంతమంది సభ్యులు ఉంటారు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా అని అడుగుతున్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి ఏమని ఉంటుందంటే ఒక ప్రధానమైనటువంటి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండాలి అతనితో పాటు మ్యాక్సిమం పది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉండాలి పది మించి ఉండరాదు అని ఉంటుందే తప్ప వీళ్ళు ఎంతమంది ఉండాలి అనేది పొందపరచలేదు మరి అది ఎవరిష్టము అంటే ఏ రాష్ట్రం చెందిందైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టము సో రాష్ట్ర రాష్ట్రానికి మారుతుంటే ఈ నెంబర్స్ ఈ టెన్ అనేది కాబట్టి ద నెంబర్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీఎత్ క్వశ్చన్ అండి శాలరీ అలవెన్స్ అండ్ అదర్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆర్ సిమిలర్ టు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమాచార కమిషనర్లు ఉంటారు కదా వారి జీతభత్యాలు మరియు ఇతర సేవల పరిస్థితులు ఎవరితో పోలి ఉంటాయి ఎవరి జీత భత్యాలు వాళ్ళతో పోలి ఉంటాయి వీరి యొక్కవి అంటే గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ ఎలవెన్స్ అదర్ సర్వీస్ కమిషన్స్ జీతభత్యాలు ఇవన్నీ మనకి ఎన్నికల సంఘం ఉంటుంది కదా ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా ఎన్నికల కమిషనర్ సభ్యుడైనటువంటి ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా ఆ ఎన్నికల కమిషనర్ యొక్క జీతబద్దలు వాటితో పోలి ఉంటాయండి సో రాష్ట్రంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జీతబత్యాలు అవన్నీ ఎవరితో పోలి ఉంటాయంటే ఎన్నికల సంఘం ఉంటుంది కదా ఎన్నికల సంఘంలో సభ్యులు ఉంటారు కదా ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదు సభ్యులు ఉంటారు కదా సో ఎన్నికల కమిషనర్స్ ఉంటారు మెంబర్స్ ఆఫ్ ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషనర్స్ యొక్క జీతభత్యాలతో పోలి ఉంటుంది ఇతని ప్రధానమైనటువంటి సమాచార కమిషనర్ యొక్క జీతభత్యాలు సో ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదా ఇవన్నీ ఆల్రెడీ ఏంటి అంటే రివిజన్ టైప్లా కను యూజ్ అవుతుందండి మనకి ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ సెంట్రల్ చదువుతాము దానికి సంబంధించి ఇవన్నీ బిట్స్ రూపంలో చేస్తే ఇంకా స్పష్టమైన అవగాహన వస్తుందన్నమాట దీంతో ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్